నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక హైదరాబాద్ రోడ్డులో గల నారాయణ పాఠశాల పాఠ్యపుస్తకాలను అమ్ముతూ విద్యార్థుల తల్లిదండ్రులను వేధిస్తూ వివిధ రకాల పేర్లతో అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ నారాయణ పాఠశాల ముందు ధర్నా నిర్వహించడం జరిగిందని ఏబీపీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పొట్టిపాక నాగరాజ్ అన్నారు. వారు మాట్లాడుతూ 1994 సంవత్సరంలో ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 1 ప్రకారం ఎలాంటి లాభాపేక్ష లేకుండా విద్యా సంస్థలు పనిచేయాలని చెప్తున్నా వాటిని ఏ కార్పొరేట్ ప్రైవేటు పాఠశాలలు పాటించకుండా ప్రభుత్వ నిబంధనలను దొంగల్లో తొక్కుతూ ధనార్జన ధ్యేయంగా డొనేషన్లు, స్పెషల్ ఫీజులు, బస్సు ఫీజు, యూనిఫామ్ ఫీజ్, బుక్స్ ఫీజ్ అంటూ వివిధ రకాల పేర్లతో విద్యార్థుల తల్లిదండ్రులను మానసికంగా వేధిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా జీవో నెంబర్ 91 ప్రకారం కార్పొరేట్ ప్రైవేటు పాఠశాలలు టెక్నో, ఈటెక్నో, డీజీ, టాలెంట్, ఒలింపియాడ్ అనే బ్రాండ్ పేరుతో పాఠశాల నడపవద్దని, పాఠ్యపుస్తకాలను అమ్మవద్దని ఉన్నా వాటిని కూడా కార్పొరేట్ ప్రైవేటు పాఠశాల పట్టించుకోవటం లేదని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు మొద్దునిద్ర వీడి స్పందించి అధిక ఫీజులు వసూలు చేస్తున్న మరియు పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న కార్పొరేట్ ప్రైవేటు పాఠశాలల గుర్తింపును రద్దు చేసి వారిపైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. నారాయణ పాఠశాల ముందు ధర్నా చేస్తున్న క్రమంలో స్థానిక మండల విద్యాశాఖాధికారి అక్కడికి చేరుకుని పాఠశాల యొక్క బుక్స్ ఉన్న గదిని సీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నల్గొండ జిల్లా కన్వీనర్ ఆవుల సంపత్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్స ప్రశాంత్ కుమార్, జోనల్ ఇన్ఛార్జీలు తోగటి అనుదీప్, నల్లవంశీ, గంగాదేవి, శ్రవణ్, వనవాసి కన్వీనర్ భానోతు నాగేందర్, నగర ఉపాధ్యక్షులు ఫకీర్ మధు, నాంపల్లి మధు, నగర సంయుక్త కార్యదర్శి జయంత్, సాయి, వంశీకృష్ణ, శివ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న నారాయణ పాఠశాల ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఏదైతే కరోనా నుంచి తేరుకొని విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా సంతోషపడుతూ విద్యార్థులను పాఠశాలలకు పంపిస్తుంటే, ఈరోజు నారాయణ, శ్రీ చైతన్య లాంటి కార్పొరేట్ పాఠశాలలో ఏదైతే 1వ తరగతి విద్యార్థికి 30,000, 2వ తరగతి విద్యార్థికి 40,000, ఇలా తరగతి తరగతికి సుమారు 10వ తరగతి విద్యార్థికి వచ్చేసరికి 1,00,000 రూపాయల ఫీజుని ఈ యొక్క నారాయణ కార్పొరేట్ పాఠశాలలు వసూలు చేస్తున్న తరుణం ఈ రాష్ట్రంలో ఉన్నది. ఇప్పటికైనా ఈ యొక్క నారాయణ పాఠశాలలపైన, శ్రీ చైతన్య లాంటి కార్పొరేట్ పాఠశాలలపైన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. మనం చూస్తే ఏదైతే బయట పాఠ్య పుస్తకాలు కొంటే సుమారు 1వ తరగతి విద్యార్థికి కనీసం 1,000 రూపాయలు కాదు, కానీ ఈ యొక్క నారాయణ పాఠశాలలో సుమారు 5,000 నుంచి 6,000 రూపాయలు 1వ తరగతి విద్యార్థికి, అదేవిధంగా 10వ తరగతి విద్యార్థికి సుమారు 15,000 దాకా ఫీజులు వసూలు చేస్తున్న తరుణం ఈ యొక్క నారాయణ కార్పొరేట్ పాఠశాలలో ఉన్నది. ఇప్పటికైనా ఉన్నత విద్యాశాఖ అధికారులు స్పందించాలి. అధిక ఫీజులతోటి నిబంధనలకు విరుద్ధంగా జీవో ఎంఎస్ నెంబర్ 1 చెప్తున్నది. ఏదైతే పాఠశాలలు తమ బెనిఫిట్స్ కోసం కాకుండా బయలో ఏదైతే యొక్క పాఠశాలల నుంచి వసూలు చేసే ఫీజులో 5% మాత్రమే బెనిఫిట్ పర్పస్లో ఉపయోగించాలని చెప్తుంది. కానీ ఏ యొక్క నిబంధనను కూడా అధిక ఫీజుల విషయంలో కావచ్చు, లేకపోతే కార్పొరేట్ కాలేజ్ పాఠశాలలు వివిధ రకాల పేర్లతోటి టెక్నో అని, ఈ టెక్నో అని చెప్పేసి, ఒలింపియాడ్ అని చెప్పేసి డిఫరెంట్ పేర్లతోటి విద్యార్థులని మానసికంగా విద్యార్థుల తల్లిదండ్రులని క్షోభకు గురి చేస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఉన్నత విద్యాశాఖ అధికారులు ఈ యొక్క జిల్లా కేంద్రంలో ఉండే డిఓ గారు స్పందించి ఈ యొక్క పాఠశాలపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. ఇతర పరిస్థితి కోలుకునే సమయం వరకే ఏదైతే స్కూళ్ళు పునర్ప్రారంభమయ్యాయో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మొదటి నుంచే చెప్తా ఉంది. ఏదైతే నారాయణ, శ్రీ చైతన్య లాంటి స్కూళ్లను, కార్పొరేట్ విద్యా సంస్థలను ఆ రోజు ఉద్యమ సమయంలో ఈ యొక్క కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కార్పొరేట్ స్కూల్ మనకెందుకురా, ఆంధ్రాకు తరిమి కొడతా అని చెప్పిన ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నేడు కార్పొరేట్ వ్యవస్థతో కుమ్మక్కై, అఖిల కార్పొరేట్ వ్యవస్థతో కుమ్మక్కై అధిక ఫీజులు వసూలు చేసుకుంటూ ఈ యొక్క స్కూళ్లలోనే బుక్స్ అమ్మడాన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీవ్రంగా ఖండిస్తుంది. వెంటనే ఏదైతే నారాయణ శ్రీ చైతన్య స్కూళ్ళలో ఇలాంటి స్కూళ్ళలో అక్రమంగా పాఠ్య పుస్తకాలు అమ్మే స్కూళ్ళ పైన వెంటనే డిఓ అధికారులు చర్యలు తీసుకోవాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నల్గొండ జిల్లా హెచ్చరిస్తా ఉంది.